నిజామాబాద్ జిల్లా ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా మరియు ప్రభుత్వ ఉద్యోగాల సమస్యల పరిష్కారానికి భోజన విరామ సమయంలో కలెక్టరేట్ ముందు నిరసన ప్రదర్శన చేయడం జరిగింది. అలాగే కలెక్టర్ కి వినతి పత్రం కూడా అందజేయడం జరిగింది. రాష్ట్ర జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు ఈ రోజు అన్ని జిల్లాల్లో మరి కలెక్టరేట్ల ముందు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నా. మరి ఉద్యోగులు కూడా చాలా సమస్యల నుండి చాలా సమస్యల పట్ల మరి గవర్నమెంట్ కు రిప్రజెంటేషన్ ఇచ్చినా ఇంతవరకు ఎలాంటి స్పందన లేదు. ఇప్పుడైనా ఇమీడియట్ గా రాష్ట్ర జేఏసీ చైర్మన్ గౌరవనీయులు రవీందర్ రెడ్డి గారిని, అదేవిధంగా మమత గారిని, అదేవిధంగా రాజేంద్ర అన్న గారిని పిలిపించి మా న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని, అదేవిధంగా ఆర్టీసీ సంబంధించిన కార్మికులు కూడా మరి చాలా రోజుల నుంచి సమ్మె అది చేస్తారు. వారి వల్ల ఇటు ప్రజానీకము, ఇటు విద్యార్థులు చాలా మంది లాస్ అవుతున్నారు కాబట్టి ఇమీడియట్ గా వారి సమస్యలు కూడా పరిష్కరించాలని ఇంప్లాయ్ చేసే పక్షాన డిమాండ్ చేస్తున్నా. ఒకవేళ మా డిమాండ్ కూడా పరిష్కరించకపోతే 27 తర్వాత మా కార్యాచరణ మా జేఏసీ చైర్మన్ గారు ప్రకటిస్తున్నారు కాబట్టి అంతవరకు ఉద్యోగులందరూ ఐక్యంగా ఉండాలని ఆర్టీసీ కార్మికులకు పూర్తి సంఘీభావాన్ని తెలియజేస్తున్నాం. ఉద్యోగ